నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు అలాగే భారతీయ శంకరం పీఠం వ్యవస్థాపకులు అలాగే వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నరదృష్టికి నాపరాయి కూడా పగులుతుంది అని అంటుంటారు అసలు నిజంగా తీక్షణంగా చూస్తే ఒక్కొక్కసారి అయితే చాలా ఆ దిష్టి తగిలిన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది పిల్లల్లో మరీ మరీగా ఉంటుంది వాళ్ళు చాలా క్రాంకీగా అయిపోతుంటారు ఏడుస్తూ ఉంటారు దిష్టి తీసే విధానాలు చాలా ఉన్నాయి సార్ మన ఆచారాల్లో ఉన్నాయి తర్వాత మన పూర్వీకులు చెప్పిన వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కానీ నరదృష్టి నిజంగా చాలా గట్టిగా పోవాలి ఈ నరదృష్టి పోవాలి అనుకుంటే ఎలా చేయాలి సార్ అసలు దీన్ని నర దృష్టి పోవాలంటే అసలు ఏం చేయాలి ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్ తప్పకుండా నకారత్రయము అంటారు దీన్ని నర దిష్టి నర దృష్టి నరఘోష నరఘోష అమ్మో ఇంకా పెద్దది అంటే కొన్ని స్వానుభవాల రీత్య నేను కొన్ని కొన్ని తయారు చేశానమ్మ అంటే వాస్తవానికి ఆ నర అంటే ఒక మనిషి ఒక మనిషి మీద ఏడుస్తే ఎలా ఉంటుందో అది నేనే అనుభవించా అవునండి చెప్పగలరా అదేమన్నా చెప్తా ఇబ్బంది ఏముందా మందులో ఏంటంటే నాకు జరిగిందే కాబట్టి చెప్పడానికి ఇబ్బంది ఏముంటుంది నేను ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నానో ఇంటి ముందు చాలా పెద్ద మామిడి చెట్టు అంటే ఇంటి ముందు మామిడి మండలు కట్టండి అంటానికి కూడా మూల కారణాలు మన వరకు దాదాపుగా ఎలాంటి బ్యాక్టీరియా అంటే దృష్టి అంటే ఒక లేడు ఏదైనా కూడా మన జోళ్ళకి రానికుండా ఒక రానికుండా చేస్తుంది కాబట్టి మామిడి మండలు కట్టుకుంటారు అటువంటి పెద్ద మామిడి చెట్టు మా ఇంటి ముందు ఉంటుంది లాస్ట్ ఇయర్ ఉగాది ఇంతకుముందు అంతకుముందు ఉగాది నేను ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ చెట్టు కాయల నుంచే ఉగాది పచ్చడి చేసుకున్నాను ఇంట్లో తర్వాత ఆ చెట్టు కాయలు రోజు మా ఇంట్లో అవే మొక్కలు కోసుకుని తిన్నాం కానీ అది చేసేవాళ్ళం కానీ ఈ సంవత్సరం దానికి ఒక కనీసం పూత కూడా రాలేదండి టైం ఇంట్లో కొన్ని కొన్ని ఆరాధనలు చేసుకున్నప్పుడు కొంతమందిని తెలిసి పిలవకూడదని మేము అనుకున్నాము కానీ తప్పనిసరి అతి మొహమాటం కోసం పిలవాల్సి వచ్చింది ఆ మనిషి ఇంటికి వచ్చి వెళ్ళినటువంటి నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు కూడా పూర్తి కాకుండా ఇంటి ముందు ఉన్నటువంటి పచ్చటి చెట్టు గుమ్మ ముందు పెట్టుకున్న పచ్చటి చెట్టు మొత్తం కూడా ఎండకి ఎండిపోయి నల్లబడి మొత్తం అలా అయిపోయింది రెండే రెండు రోజులు ఖచ్చితంగా అయిపోయింది నాకు లోపల కూర్చుంటే ఎలా ఉందంటే జపం చేసుకోవడానికి చేత కావట్లేదు చేసుకోలేకపోతున్నాను కడుపు ఏదో పొడుస్తున్నట్టుగా కళ్ళు తిరగడము ఏం తిన్నా వాంతి అయిపోతుంది చాలా ఒక రకమైనటువంటి ఇబ్బంది అయితే కదమ్మా చాలా అనుభవించా ఆహా ఇదేదో తేడా జరిగింది అతన్ని పిలిచాం మనము అంటే కొంతమంది మనం భోజనం చేస్తున్నప్పుడు కొంతమంది కళ్ళు దిష్టి అంటారు వాళ్ళు చూసినా సరే మనకు తిన వెంట అంత అయిపోతుంది ఉండలేదు తల పగిలిపోతూ ఉంటుంది కొంతమంది మన వ్యాపారం చేసి షాపుకి వెళ్ళి వచ్చి బయటికి వెళ్ళిపోతే ఆ కర్మ ఆ రోజు నుంచి వాళ్ళకి ఇంకా వ్యాపారం నడవదు అవునండి వాళ్ళకి అర్థం కాదు పాపం ఈ ఏడుపులు ఎన్ని రకాలుగా ఉంటాయనంటే అనేక రకాలుగా ఉంటాయమ్మా నేను ప్రత్యక్షంగా ఒకటికి రెండు సార్లు అనుభవించిన తర్వాత ముందు ఒక రకమైనటువంటి బొట్టు కూడా తయారు చేసుకున్నా బొట్టు తయారు చేశాను పెట్టుకున్న బాగుంది తర్వాత ఈ మనిషి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ బొట్టు ఒక శక్తి నాకు కూడా సరిపోలేదమ్మా తర్వాత మళ్ళీ సుమారుగా ఇరవై ఎనిమిది రకాల ద్రవ్యాలతోటి కొన్ని రకాల మంత్ర ప్రయోగం చేసి ఆ బొట్టును తయారు చేసి పెట్టుకోవడం మొదలుపెట్టా తర్వాత అమ్మయ్యా నేను ఊపిరి పిలుచుకున్నా ఈ నరదిష్టి నరదృష్టి నర ఏడుపులు ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే ప్రత్యేకంగా ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే ఆటోమేటిక్గా నాకుంది వాడికి లేదు అంటే నాకున్న దరిద్రం వాడికి లేదు వాడుకున్న ఐశ్వర్యం నాకు లేదు అనేటువంటి ఏడుపుతోటి నానా రకాల ఏడుపులు కొంతమంది కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ ప్రయోగాలు కూడా చేసి ఉన్నాయండి చెప్తానమ్మా మా కంగారేం పడద్దు మీరు ప్రత్యక్షంగా మీకు చూపిస్తా చేసి అంటే ఎలా ఉంటుందంటే అంటే కొన్ని కొన్ని ప్రయోగాలు చేసి అంటే అవి మన మీరు అనుకునేటువంటి ప్రయోగం వేరు ఇళ్లలో దిష్టి ఉన్నప్పుడు బూర్ది గుమ్మడికాయలు ఎరటనంలో దిష్టిలో దిష్టి ప్రయోగాలు మొత్తం తీసేసి నది రోడ్డు కొండలేలో పడేస్తారు నాలుగు రోడ్ల కొండలు పడేసినప్పుడు తెలియకుండా ఎంతో మంది అవి బస్సులు వెళ్తున్నప్పుడు దాటేస్తూ ఉంటారు వాళ్ళు మరి కడుపుగా నన్ను తింటున్నారా అశుద్ధి అంటున్నారు తెలియదు కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి దరిద్రాన్ని పది మందికి పంచుతున్నారు మరి వాళ్ళ వంశం ఎలా బాగుపడుతుందమ్మా నా ఇంట్లో కష్టం ఉంది నా కష్టాన్ని నేను ఎలా నాశనం చేసుకోవాలని చూడాలి కానీ నా కష్టం పది మందికి పంచాలని చెప్పి నా ఇంట్లో దిష్టి మతం తీసుకెళ్ళి నేను రోడ్డు మీద పెడతానంటే అది పది మందికి పంచటమో అని అంటే అది నీ వంశం ఎలా బాగుపడుతుంది కనీసం ఆలోచన వాళ్ళకు కూడా నేనైతే బయటపడే వేక ఇప్పుడు మనం షాపుల ముందు చూస్తుంటాం గ్లాసులో నిమ్మకాయ వేస్తారు నీళ్ళు పోసి వేస్తారు రేపు ఉదయం తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు అంటే నువ్వు బాగుండాలా రోడ్డు మీద నాశనం కావాలి ఇప్పుడు నాలాంటి వాడు అనుకుంటా ఒక తొక్కు తొక్కేసి వెళ్తాడు నిమ్మకాయ ఎందువలన దానికి తగ్గటువంటి ఉప ఉపచారాలు నా దగ్గర ఉన్నాయి ఇంటికి వెళ్ళి దానికి నేను చేసుకుంటానని బయటపడతా కొంతమంది ఉంటారు గబిక్కినది తగిలినా ఉరికిపోతారు ఏం తగిలినా దానివల్ల తగిలిన భయం ఆ ఏడు ఎంత వచ్చిందన్న విషయం పక్కన పెడితే భయంతో నాశనం ఉంటారు జనాలు దీనివల్ల కుటుంబాలు మొత్తం ఎంత కూడా ఆ భయం ఏం చేస్తుంది మనిషిని ప్రాణాంతక వ్యాధిని తీసుకొని వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో మీరు అర్ధరాత్రి పూట కూడా కరెంటు పోయినా కళ్ళు మూసుకుని తిరుగుతారండి నేను ఏదో పని మీద సాయంత్రం టైంలో మీ ఇంటికి వచ్చి మాట్లాడుతూ మాట్లాడుతూ కూర్చున్నాను మీరు ఏదో పని చేస్తున్నారు సడన్ గా నేను ఏమి తోచక అక్కడ తేలిందండి అని అంట మీ ఇంట్లో ఒక అటువంటి రావు అని మీకు దృఢమైన నమ్మకం ఉంది నేను తేలిందండి నేను అన్నా సరే అన్నారు గప్పని కరెంట్ పోయింది మీరు వెళ్తున్నారు మీ చేతి పిన్నిస్ కింద పడింది మీ కాలు గుచ్చుకుంది దులుపుకుంటారు కరెంట్ వస్తుంది రక్తం ఏం కనిపించదు ఇంట్లో మీట్లో రాదన్న విషయం మీకు బాగా తెలుసు కానీ ఆ భయం ఏం చేస్తుంది ప్రాణాంతక సమస్యకి తీసుకెళ్తుంది అలానే వాడు ఆ నిమకాయ తీసిపడేస్తే సరే ఆ నిమకా వాడు ఎవడో దిష్టి తగలబడతనే పడేసేది తీసుకెళ్లి కాలులో పడే బొగ్గులు వేసి అంటిసేస్తే దర్శనం తిరిగిపోతుంది రోడ్డు మీద పడేస్తే ఎవరికో పాపం స్వతహాగానే కొంతమందికి భయం ఉంటుంది వాళ్ళు ఇంకా వణికిపోతారు దాని తద్వారా కుటుంబం రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది ఎన్నో చూశాను స్వానుభవం కూడా అయిన తర్వాత ఇరవై ఎనిమిది రకాలతోటి ఒక రకమైనటువంటి దివ్య ఔషధం కుంకుమ తయారు చేశాను మాది నేను ఎలాంటి నరదిష్టి నరదృష్టి నరఘోష అనేటువంటిది అయినప్పటికీ కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత లలాట స్థానం ఇది నేను పెట్టుకున్న చూశాను అంత పెద్ద దక్కర్లేదు చిన్నది చిన్న లలాట స్థానంలో ఆ బొట్టు పెట్టుకొని బయటికి రాగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి నరదిష్టి నరఘోష అనేటువంటిది వాళ్ళకి వాళ్ళ వరకు రామమ్మ వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే కనుక బొట్టు అనేటువంటి పెట్టుకుంటారో శరీరం మొత్తం కూడా ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ అనేటువంటి ఎప్పుడైతే వస్తుందో ఏది వాళ్ళ పరిసరాల్లోకి బింబ ప్రతిబింబము అన్నట్టుగా ఒక రకమైన వజ్ర కవచం ఏర్పడుతుంది ఎందుకంటే ఇరవై ఎనిమిది రకాల ద్రవ్యాలు ఇరవై ఎనిమిది రకాల మంత్రాలతోటి బొట్టుకి మంత్రానికి సంబంధం ఏంటంటే అంటారు అగ్నిర్హోత ధ్వర్యు అంటే ఒక్కొక్క మూలిక ఇరవై ఇరవై ఎనిమిది మూలికలు మనం తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్క మూలికకి ఒక్కొక్క దేవత ఉంటుందమ్మా బొట్టు అంటే ఏదో నాలుగు వస్తువులు తీసుకొచ్చి నూరేస్త తయారు చేయడం కాదు ఒక్కొక్క మూలికకి ఒక్కొక్క దేవత ఉంటుంది ఇప్పుడు గణపతికి మనం ఏది పడితే ఎక్కువగా అంటే ఇష్టం గరికంటే ఇష్టం తెల్ల అంటే గణపతి సాక్షాత్తు అలాగే సూర్యనారాయణ స్వామి ఆయన గోధుమలతో చేసిన పదార్థాలు అంటే ఇష్టం ఇలా కొన్ని కొన్ని మూలికలు ఉంటాయి తుంగమస్త భద్రమస్త మధుమస్త ఇలా వాటి పేర్లు చాలా ఇరవై ఎనిమిది రకాల మూలికలు ఉంటాయి ఇట్లా జఠామాంసి అని ఇవి తీసుకొచ్చి ఒక్కొక్క మూలికకి ఒక్కొక్క దేవత అధిష్టానం ఉంటుంది ఇప్పుడు మనకు దర్భ ఉంది కేతు అంటాం దర్భ అంటే కేతు రావి చెట్టు అంటే విష్ణుమూర్తి అంటాం ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉంటుంది వాటికి సంబంధించినటువంటి మూలికలను తీసుకొచ్చుకొని ఆ మూలికలతో దేవత ఆరాధన చేసుకొని వాటిని విడివిడిగా మొత్తం కూడా తయారు చేసి వాటిని కలిపి ఒక కుంకుమ తయారవుతుంది మొత్తం అంతా అది ఆ గుట్ట అనేటువంటిది పెట్టుకోగలిగితే మనం తద్వారా ఎలాంటి నెగిటివ్ అనేటువంటిది మంజోళ్ళకి రాదమ్మా రాదు ఎలాంటి పరిస్థితులలో కూడా అంటే ఇంత గట్టిగా నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఒక రకమైనటువంటి స్థితిగా మనం నేను అనుభవించాను నేను అనుభవించి అందులో నుంచి మామూలుగా ముందు పద్నాలుగు రకాల ద్రవ్యాలతో కుంకుమ తయారు చేశాను అది రోజు నేను పెట్టుకునేవాడిని కొంతమందికి పరిదినాలకి నేను ఇచ్చాను హాయిగా ఆరామ్సే ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు కానీ ఎప్పుడైతే కొంత కొంతమంది నవ్వుతూ వస్తూ లోపల ఉండేటువంటి వాళ్ళకి వికారతత్వం కల్మషం మితిమీరిన కల్మషం బయటికి మయో అన్నగారు బాగున్నారు లోపల వీడు మొహమ్మ వీడు బాగుంటాడా వీడు నాశనం అయిపోవాలి అది మనం తెలుసుకోలేము అతను అతను రెండు మనిషి ఇంటికి వచ్చి వెళ్ళిన రెండు రోజులు మనకు అర్థమైపోతుందమ్మా చెప్తున్నా కదమ్మా ఈ సంవత్సరం కనీసం మామిడి చెట్టుకి పూత కూడా రాలేదంటే ఆలోచించండి అంటే అంతటి పెద్ద మామిడి చెట్టు నా ఇంటి ముందు కాబట్టి నేను బ్రతుకున్నానని చెప్తాను అంటే నేను వచ్చింది ఆ ఇంట్లోకి అప్పుడే ప్రతి సంవత్సరం చక్కగా గాలి కోస్తున్నారు అపార్ట్మెంట్లో అందరూ అవే కాయలు తీసుకున్నారు అటువంటిది ఈ సంవత్సరము కనీసం పూత కూడా దానికి రాలేదు అని అంటే ఏ రకమైనటువంటి దిష్టి ఏడుపులు ఉన్నాయి అంత పెద్ద చెట్టు ఇంటి ముందు ఉంది కాబట్టి పచ్చటి మామిడి చెట్టు ఉంది కాబట్టి నాకు నా మీద వేసిన దాంట్లో సగం వరకు ఫిఫ్టీ పర్సెంట్ అది ఆ దోషం లాగేస్తుంది కాబట్టి ఆ యాభై ఆ యాభై పర్సెంట్ నేను తట్టుకోలేకపోయా మిగిలింది దానికి ఇరవై ఎనిమిది కాలతో నేను తయారు చేసుకుని ఉన్నా అదే అంత చెట్టు నా ఇంట్లో లేకపోతే అండి మొత్తం అయిపోయింది ఈ క్లోజ్ సమస్య లేదండి అంటే ఆ నరదిష్టి ప్రభావం ఏమిటి అని అంటే మనిషికి తెలియకుండానే మనిషి ప్రాణం అనంత కలిసిపోతుందండి సమస్య లేదు అంత భయంకరంగా ఉంటాయి ఏడుపులు ఇప్పుడు ఈ కుంకుమ మాకు కూడా కావాలి అని ప్రేక్షకులు అడుగుతారు సార్ వాళ్ళకి ఏం చెప్తారు సమా ఎవరికైనా కుంకుమ కావాలి అని అంటే వాళ్ళ గోత్రము పేరు అసలు వాళ్ళు ప్రాబ్లం ఏంటి అంటే కుంకుమ అనేటువంటిది ఇరవై ఎనిమిది రకాల విధానంలో ఎలా పడితే అలా చేయకూడదు అమ్మా సో ఎవరైతే నాకు ఈ సమస్య ఉందండి అంటే దానికి తగ్గట్టుగా కుంకుమను తయారు చేసి ఏడు నుంచి ఎనిమిది రోజులు పడుతుంది పంపించడానికి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ సమస్య ఇది అనేటువంటి విషయం కనుక తెలియజేస్తే ఆ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఇరవై ఎనిమిది ఔషధాలు కలపాల్సిందే ఆ మూలికలు ఏవైతే ఇరవై ఎనిమిది కలపాల్సిందే కాకపోతే అంటే ఒక్కొక్క విధానానికి ఏది ముందు ఉంటుంది ప్రత్యేకత ఇప్పుడు పసుపు కుంకుమ గంధం ఉంటుంది మూడు కలపడం వేరు పసుపులో గంధం కలిపి కుంకుం కలపడం వేరు పసుపులో కుంకుమ కలిపి ఆ తర్వాత దానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది దాన్ని అనుసరించి అందులో గంధం కలిపి ఆ తర్వాత కర్పూరం ఇట్లా ఉంటాయి అంటే ఏ ఒక్క సమస్యకి ఏ దేనితోటి ముందు సమ్మేళనం చెయ్యాలి మొట్టమొదటి ద్రవ్యం ఏది కావాలి మధ్య ద్రవ్యం ఏది కావాలి చివరి ద్రవ్యం ఏది కావాలనేటువంటిది చెప్పబడి ఉంటుంది మన ఇష్టం వచ్చింది కలిపేసి ఇవ్వకూడదు నాకు ఫలాన ఉంది అనేటువంటిది వస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళ గోత్రము పేరు ఇచ్చిన తర్వాత వాళ్ళకున్న సమస్య ఫలాన అంటే దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసి ఎనిమిదో రోజు వాళ్ళకి మనం పోస్ట్ చేయడం జరుగుతుందండి పంపించడం పోస్ట్ రూపంలో కూడా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా మనం ప్రయత్నం అయితే ఇది ఎన్నాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది అండి నిత్యం పెట్టుకోవాలంటారా అది మనం ఇచ్చేటువంటిది సుమారుగా నాలుగు నుంచి ఐదు మాసాలు వస్తుంది ఐదు నెలలు వస్తుంది ఓకే వాళ్ళు ఖచ్చితంగా నూట ఇరవై రోజులు పెట్టుకోగలిగితే చాలండి ఆ తర్వాత పక్కన పెట్టేసుకోవచ్చు మళ్ళీ వాళ్ళకి ఏదైనా నలత అనిపిస్తే మళ్ళీ అప్పంచి పెట్టుకోవచ్చు నూట ఇరవై రోజులు మాత్రం కంటిన్యూగా పెట్టుకోగలిగితే అదృష్టవంతులే ఆడ మగా పిల్లలతో సహా ఎలాంటి సందేహం లేదు అందులో సో దిష్టి గురించి రకరకాల భయాలు ఉంటాయి సో చక్కటి మార్గాన్ని చెప్పారు తరుణోపాయంగానే అనిపిస్తోంది కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి అడిగితే పంపించే ప్రయత్నం చేస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే